దర్శకులు పూరి జగన్నాథ్ గారికి ఇంతవరకు 21 చిత్రాలకి పాటల్ని రాశారు భాస్కర్ భట్ల గారు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన రెండో సినిమాకి రాసిన రెండో పాట ఇడియట్ సినిమాలో ఉదిత్ నారాయణ్ గారు, కౌసల్య గారు పాడిన ఒక యుగళ గీతం. ఆ పాట పల్లవికి తొలి వాక్యాన్నిచ్చింది చక్రీ గారట. ఆ తర్వాత అందాన్ని కంటిన్యూ చేస్తూ భాస్కర్ భట్ల గారు రాసిన మాధుర్య భరితమైన గీతం ఇది. హీరో రవితేజ గారు కాబట్టి మెలోడీకి కాస్తంత మాస్ టచ్ ని కూడా యాడ్ చేశారు. చక్రీ గారి స్వరకల్పంలో ఉదిత్ నారాయణ్ గారు, కౌసల్య గారు ఆలపించిన ఆ గీతంతో వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ కౌసల్య గారు. నవ్వులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా, బాగుంది విందు నాకు అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా, ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ రంగళి రూపమా బంగాళ ఖాతమా ఊరించి చేయకే హైరానా లేలే తనవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా, బాగుంది వెన్నెలాకు అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా. చావుదాన్ని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చే దూరగా ఉండే వేడికి మంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంత త్వరగా ఒడి చేరమంటూ పిలిచింది ఆడతనమా. లేలే తనవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా, బాగుంది వెన్నెలా అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా. నాలో చూసావుగా అది చేసింది ఎంత గొడవ చేరి దాక పులకించు పూల తన్నవుల
పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా చేయకే హైరానా లేలే తనబులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కొవ్వంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా థ్యాంక్ యూ కారుణ్య, మీరైతే రాట తెలిపోయారు. అసలు ప్రొఫెషనల్ సూపర్ సింగర్. అండ్ మీ అభిమాన సుచే బాబాడే సుచే. అంటే ప్రొఫెషనల్ గా పాడక ఏం చేస్తాం, రాసిన రైటర్ గారు అక్కడికి వచ్చినారు. అదేమో మనం ఏదైనా మ్యూజిక్ పెట్టేసుకుని పాడేస్తాం ఒరిజినల్ మ్యూజిక్ అన్నట్టుగా వాళ్ళు వాయించేస్తున్నారు. ఒరిజినల్ కోరస్ అలానే ఉందేమో అన్నట్టుగా వాళ్ళు పాడేస్తున్నారు. మై సిన్సియర్ థాంక్స్. ఈ మధ్య అన్నిట్లో లేనిది యాంకర్ మాత్రమే, కానీ ఈవిడ కూడా ఏమిటో ఒరిజినల్ లాగా చెప్పేస్తుంది. మీరు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తున్నారు. భాస్కర్ భట్ల గారితో అసోసియేషన్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద అసోసియేషన్ గా పెద్ద ఉండట్లేదు, కానీ అసోసియేట్ అవ్వడానికి టైమ్. బట్ ఆయన రాసిన మంచి పాట ఒకటి నేను పాడాను, ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్, ఎందుకో పిచ్చి పిచ్చిగా చిరుత నుంచి. దానికి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి నాకు. కెమెరామెన్ గంగతో రాంబాబులో పిల్లని సుత్తే బొమ్మిడాయి. సో ఇది భాస్కర్ భట్ల గారికి నేను పాడిన కొన్ని పాటలు అన్నమాట. సో భాస్కర్ భట్ల గారి పాటలు పుట్టతేనే పుట్టల వేడి వేడి పెస రట్టుల అందమైన కంచి పట్టుల భాస్కర్ భట్టుల చెప్పకుండా కరెక్ట్. అండ్ ఇందాక కౌశల్ గారు చెప్తుంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాదల్లో కూడా బూరి బుగ్గ అమ్మాయి అని వస్తుందండి. సో ఈయనకు బాగా ఇష్టం అనుకుంటాను, భోజనం భోజన ప్రియులు అనుకుంటాను. చూస్తే అలా అనిపించరు. థ్యాంక్ యూ కారుణ్య, థ్యాంక్ యూ కౌశల్య, థ్యాంక్ యూ.